హాయ్ అండి, ఇప్పుడైతే వంకాయ అలంకారం అండి. గుత్తి వంకాయలాగా అయితే ముందుగా వంకాయలు కట్ చేసుకోవాలి. అందులో చింతపండు రసం వేసి కొద్దిగా ఉప్పు పసుపు కూడా వేసుకుని ఆ పులుసులో అయితే ఉడికించి తీసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ అయితే కొద్దిగా నువ్వుల పప్పు వేపుకోవాలి, ఆయిల్ లేకుండా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం, అలంకారం కాబట్టి కొద్దిగా అల్లం పచ్చిమిర్చి కూడా ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుని ఫ్రై చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వుల పప్పు కూడా ఇందులో వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని మిక్సీ చేసుకుని పేస్ట్లా తయారు చేసి పెట్టుకోవాలి. వంకాయలు కూడా ఉడికిపోయి పులుసు నుంచి అయితే సపరేట్ చేసి చల్లారిన తర్వాత గుత్తి వంకాయలాగా మనం కట్ చేసుకున్న ఈ పులుసులో ఉడికిన వాటిల్లో అయితే ఈ స్టఫింగ్ అయితే అల్లంకారం స్టఫింగ్ పెట్టి అట్ల పెనం మీద అయితే కొద్దిగా ఆయిల్ వేసుకుని రెండు వైపులా అలా కాల్చుకోవాలండి. చాలా బాగుంటుంది టేస్ట్. అయితే పులుసు కూడా పోపు వేసుకుని వాడుకోవచ్చు. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.